ప్రైజ్ లార్డ్ దేవునామానికి స్తోత్రం కలుగును గాక మీ అందరికీ నా వందనాలు చిన్న ప్రార్థన చేసుకుందాము స్తోత్రం నాయన పరిశుద్ధుడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ఈ దినాన్ని మాకు ఇచ్చారు నీకు వందనాలు సజీలెక్కలో మమ్మల్ని ఉంచారు నీకు వందనాలు ప్రభువా ఇదిగో నాయన నీ వాక్యాన్ని మేము ధ్యానిస్తుండగా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి నీ వాక్యానుసారంగా నడవడానికి నాకు మాకు సహాయం చేసి నీ పరిశుద్ధాత్మతో నన్ను నింపి నన్ను వాడుకోమని నీ సిలువ చాటున మార్గపరిచి నీ బిడ్డలతో నీ వాక్యాన్ని మీరు మాట్లాడి నీ నామానికే మహిమ తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమేన్ అయితే ఈ రోజు శిష్యత్వం డిసైపుల్షిప్ క్రాస్ గురించి నేను మాట్లాడాలని నేను ఆశపడుతున్నాను అయితే ఎవరైనా నా శిష్యులుగా ఉండాలని అనుకుంటే ప్రతిదినము సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది కదా అయితే మరి యేసయ్య 12 మంది శిష్యులను ఎన్నుకొని 12 మందిని ఇంకా సేవకు పంపిస్తాడు మరి మీరు ఏమి తీసుకెళ్ళొద్దు మీరు ఉచితంగా పొందారు కాబట్టి మీరు ఉచితంగా ఇవ్వండి మీరు దయ్యములను వెళ్ళగొట్టండి రోగులను స్వస్థపరచండి పాములాగా వివేకం కలిగి ఉండండి మరి పావురంలాగా నిష్కపటంగా ఉండండి అని ఈ విధంగా ఎన్నో ఆయన బోధిస్తూ వచ్చాడు కదా మరి ఆయన శిష్యులుగా ఉండాలనుకుంటే మీరు భయపడొద్దు మీరు భయపడొద్దు మరి మీరు అనేకల చేత ద్వేషింపబడతారు రాజుల అధిపతుల యొద్దకు మీరు తీసుకువెళ్ళబడతారు కానీ మీరు భయపడొద్దు మరి ఈ అనేకమైన పిచ్చుకల కంటే మీరు శ్రేష్ఠులు ఒక్కటి కూడా నేల రాలదు ఆయన తండ్రి చిత్తం లేకుండా ఒక్కటి కూడా అది నేలన రాలదు కానీ మీరు భయపడొద్దని ఆయన ఎన్నో విషయాలు మరి ఆయన శిష్యులకు చెప్పాడు మరి సిలువ మనం చదువుకున్న రీతిగా సిలువ గురించి నిన్న కూడా మనం సిలువ గురించి ధ్యానించాం కదా ఎవరైనాను నన్ను వెంబడించగోరిన ఎడల తమ్ము తాము ఉపేక్షించుకొని సిలువ ఎత్తుకొని ప్రతిదినము నన్ను వెంబడించమని లాస్ట్ టైం మనం చూసుకున్నాము ఈరోజు కూడా సిలువ పైన మాట్లాడాలని నేను ఆశపడుతున్నాను అయితే ఒక వాక్యం చదువుకున్నాము పౌలు భక్తుడు మరి ఫిలిప్పీకి రాస్తా ఉన్నాడు ఫిలిప్పి పత్రిక ఫిలిప్పీ 3:18 చదువుతున్నాను అనేకులు క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకొనుచున్నారు అనేకులు మరి క్రీస్తు సిలువకు శత్రులుగా నడుచుకొనుచున్నారు అని ఆయన వాక్యం ఆయన ఫిలిప్పులో ఒకే ఒక సంఘం ఉంది మరి ఆ సంఘంలో మరి మీరు అనేకులు అని రాశాడు పౌలు భక్తుడు సిలువకు శత్రులుగా ఉన్నారు అని రాస్తా ఉన్నాడు మరి సిలువకు శత్రులుగా ఉండటం అంటే ఏంటి మరి సిలువకు శత్రులుగా ఉండటం అంటే మరి చాలాసార్లు మన రిలేషన్షిప్స్లో మనం ఎలా ఉన్నాం మన హస్బెండ్స్తో మనం ఎలా ఉన్నాం మనం వాళ్ళని ప్రేమించగలుగుతున్నామా వారికి లోబడుతున్నామా వారి కొరకు ప్రార్థన చేయగలుగుతున్నామా మన హస్బెండ్స్ అనే కాదు మన సిస్టర్స్తో మనం ఎలా ఉన్నాం మన సిస్టర్స్ అనే కాదు మన సంఘంలో మన సహోదరులతో మనం ఎలా ఉన్నాం మనం ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం అయితే ఇప్పుడు ఎవరైనా అమ్మాయి ఇంకా చెడు తిరుగుళ్ళు తిరిగి చెడిపోయి మరి చెడ్డ పేరు తెచ్చినప్పుడు ఒక తల్లి ఎంతో దుఃఖిస్తుంది కదా ఇప్పుడు నేనే నా కూతురే ఉంది నా కూతురే మరి బాగా చెడ్డగా తిరిగి చదువంతా పాడు చేసుకొని తన జీవితం అంతా పాడు చేసుకుంటే ఒక తల్లిగా నేను ఎంతో బాధపడతాను కదా ఎంతగానో ఏడుస్తాను కదా మరి పౌలు భక్తుడు కూడా ఆయన ఏడ్చుచూ చెప్తున్నాడంట ఆ వాక్యం చదువుకున్నాను 18 మళ్ళొకసారి చదువుతున్నాను అనేకులు క్రీస్తు సిలువకు శత్రులుగా నడుచుచున్నారు వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడు ఏడ్చుచూ చెప్పుచున్నాను ఆయన చాలాసార్లు అనేక పర్యాయములు చెప్పాడంట ఇప్పుడు కూడా ఏడ్చుచూ చెప్తున్నాడంట మరి ఒక తండ్రిలాగా ఆయన నిజంగా ఎంత ప్రేమిస్తున్నాడు కదా సంఘాన్ని మరి ఒక తల్లిలాగా నా కూతురు చెడిపోతే నేను ఎంత ఏడుస్తాను కదా మరి ఆయన తండ్రిలాగా ఒక తండ్రి కూతురు చెడిపోతే ఎంత బాధపడతాడో ఎంత ఏడుస్తాడో ఆ విధంగా మరి పౌలు భక్తుడు ఏడ్చుచూ చెప్తున్నాడంట ఆయన ఏడ్చుచూ చెప్తున్నాడంట మీరు సిలువకు శత్రులుగా ఉన్నారు సిలువ నిరర్ధకం చేస్తున్నారు మీరు సిలువకు శత్రులుగా ఉన్నారని అనేక పర్యాయములు చెప్పాను ఇప్పుడు ఏడ్చుచూ చెప్తున్నానని ఆయన ఏడుస్తున్నాడంట సరే మనల్ని మనం పరీక్షించుకుందాం మనం ఎలా ఉన్నాం
అనే రిలేషన్షిప్స్లో ఎలా ఉన్నాం, మన హస్బెండ్స్తో ఎలా ఉన్నాం, మన పిల్లలతో ఎలా ఉన్నాం, మన సంఘంలో ఎలా ఉన్నాం, మన నేబర్స్తో ఎలా ఉన్నాం, మనం కొలీగ్స్తో ఎలా ఉన్నాం, శిలో మార్గంలో ఉన్నామా, మన మాట మనం చదువుకుందాము. లూకా సువార్త 9:23లో మరియు ఆయన అందరితో ఇట్లా, నేను ఎవడైనను నన్ను వెంబడించు గోరిన ఎడల తను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువనెత్తుకొని నన్ను వెంబడింపవలెను. చూసారా, ప్రతి దినం, లాస్ట్ టైం కూడా నేను చెప్పాను, ప్రతి దినము మనం చేయవలసింది ఒకటి ఉంది, మనం ఎప్పుడు మర్చిపోదు, ప్రతి దినము వీ హ్యావ్ టు డినై అవర్ సెల్ఫ్స్, మనని మనము ఉపేక్షించుకొని ఆయన సిలువనెత్తుకొని ఆయనను వెంబడించాలి. మరి మరి భర్త గురించి, నాయన భర్త ఎంత చెడ్డవాడైనా, నాయన నీ వాక్యం చెప్తుంది, నువ్వు ప్రేమించమని చెప్తున్నావు, నువ్వు శత్రువులను మామూలుగా శత్రువులనే కొరకు ఆయన శత్రువులను ప్రేమించమంటున్నాడు, శత్రువుల కొరకు ప్రార్థన చేయమంటున్నాడు. మరి మనం కూడా మన భర్తల కొరకు ప్రార్థన చేయాలి కదా. మన మన రిలేషన్షిప్స్లో మనం ఎలా ఉన్నామో ఒకసారి మనం పరీక్షించుకుందాం. మన భర్తలతో ఎలా ఉన్నాం, మన సిస్టర్స్తో ఎలా ఉన్నాం, మన సంఘంలో మనం ఎలా ఉన్నాం, మనం ఆయనకు సబ్మిట్ చేసుకుంటూ మన భర్తలకు లోబడుతూ మన భర్తల కొరకు ప్రార్థన చేసే భార్యలుగా మనం ఉండాలని నేను ఆశపడుతున్నాను. మన సంఘంలో మన సహోదరులతో మనం ప్రేమపూర్వకంగా ఉండాలని నేను ఆశపడుతున్నాను. అయితే మరి సాతానైతే శిల్వ మార్గంలో నడవద్దని ఎన్ని విధాలుగైనా వాడు అడ్డుకుంటాడు, సాతాను అడ్డుకుంటాడు. మనం శిల్వ మార్గంలో నడవకుండానట్లు ఆపుతాడు, స్టాప్ చేస్తాడు. మనం శిల్వ మార్గంలో నడిస్తే ఇంకా మనం పరిశుద్ధాత్మ చేత నింపబడతాం, ఒక ఉజ్జీవం వస్తుందని సాతానికి తెలుసు. కాబట్టి అనేక రీతులుగా వాడు అడ్డుకుంటాడు, ఆపుతాడు. కాబట్టి మనం ఈరోజు మనం శిల్వ మార్గంలో నడవాలని, మన రిలేషన్షిప్స్లో మన భర్తలతో మన సహోదరులతో మనం ప్రేమ కలిగి ఉండాలని, వరకొరకు ప్రార్థన చేసేవారిగా ఉండాలని నేను ఆశపడుతున్నాను. మరి ఇంకొక వాక్యం చదువుకుందాము, 1 John 1:7, 1 Johannes 1:7. లోకమును దాని ఆశయు గతించిపోచున్నది గాని దేవుని చిత్తం జరిగించేవాడు నిరంతరము నిలుచును. చూసారా, ఇంకా ఈ లోకం గతించిపోతుంది, ఇంకేం లేదు నాన్న, మనకి ఇంకేం లేదు. లాస్ట్ టైం కూడా చెప్పాను, ఇంకా ఆయన రాకడ అతి సమీపంగా ఉంది, మనం ఇంకా ఈ చివరి దినాల్లో ఉన్నాం, ఇంకా మనకు సమయం లేదు. మనం బ్రతికినన్నాళ్ళు, పౌలు భక్తుడు అంటాడు కదా, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక నువ్వు బ్రతుకున్నది నేను కాదు కానీ క్రీస్తే నా యందు జీవించున్నాను అంటాడు కదా. మనం కూడా ఇంకా ఈ లోకం గతించిపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మరణ పడకలో ఉన్నాడు, ఒక మరణ పడకలో ఉన్న ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుంటాను, నేను పెళ్లి చేసుకుంటానంటే తల్లులుగా మనం ఒప్పుకుంటామా? ఒప్పుకోం కదా. ఇంకా చనిపోతున్నాడు, ఇంకా చనిపోయే డెత్ బెడ్ పైన ఉన్నాడు, ఇంకా నువ్వు అతన్ని పెళ్లి చేసుకోవడానికి మనం ఇష్టపడము, పెళ్లి చేయడానికి మన కూతుర్ని చనిపోయే వ్యక్తితో వివాహం జరిగించడానికి నేను ఇష్టపడను కదా. ఈ లోకం గతించిపోతుంది, ఈ లోకం గతించిపోతున్నది, ఇంకా ఈ లోకానికి ఇంకా ఈ సమయం లే, ఇంకా తండ్రి దేవుని చిత్తంలో జరిగించేవాడు నిరంతరము నిలుచును. లోకము దాని ఆశ గతించిపోతున్నది కానీ తండ్రి చిత్తం చేయి వాడు నిరంతరం నిలుచును అని ఆయన వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనం ఇంకా ఈ గతించిపోచున్న లోకం తట్టు ఇంకా ఆ లోకాన్ని ప్రేమించకుండా, లోకంలో ఉన్నది ఏంటండి, లోకంలో ఉన్నది ఏంటి, నేత్రాశ, శరీరాశ, జీవబ్రహ్మమే కదా. ఇంకా లోకాన్ని ప్రేమించకుండా మనం దేవుణ్ణి ప్రేమిస్తూ ఆయన శిష్యురాలుగా మనం ఉంటూ ప్రతి దినము మనని మనం విమర్శించు, మనని మనం డినై చేసుకుంటూ ఉపేక్షించుకుంటూ ప్రతి దినం ఆయన సిలువను ఎత్తుకొని ఆయనను వెంబడించాలని నేను ఆశపడుతున్నాను. ఇంకా ఈ లోకంలో ఇంకా మనకి ఇంకేం లేదు, ఇంకా అయిపోయింది, ఇంకా ఆయన రాకడ అతి సమీపంగా ఉంది. ఆయన చిత్తము నెరవేర్చేవాడు నిరంతరము నిలిచినాను ఆయన వాక్యం సెలవిస్తుంది కదా. మరి ఆయన చిత్తం చేద్దాం. ఫస్ట్లీ మనం ఇంకా రిపెంటెన్స్ మనలో లేకుంటే, మారు మనసు ఇంకా మనం పొందకుంటే మనం మారు మనసు పొందుదాం. ప్రియ చెల్లి, ప్రియ అక్క, ఇంకా నువ్వు ఇంకా పాపం జీవితంలో జీవిస్తే నువ్వు రా ఏసీ అనే కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇంకా మారు మనసు పొందుకొని ఏసీ తట్టు తిరిగి మరి ఆయన చిత్తం నెరవేర్చే బిడ్డలుగా ఆయన సిలువను ఎత్తుకొని ప్రతిరోజు
మనల్ని మనం విమర్శించుకొని ఉపేక్షించుకొని ఆయన శిలువ మోసుకొని స్త్రీలుగా శిష్యురాలుగా ఉండాలని నేను ఆశపడుతున్నాను. ఈ కొద్ది వాక్యాన్ని దేవుడు దీవించుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. స్తోత్రం నాయన, పరిశుద్ధుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడవు తండ్రి. ఎవడైనాను నన్ను వెంబడింప గోరినేడల తను తాను ఉపేక్షించుకొని నన్ను వెంబడింపవలనని వాక్యం సెలవిస్తుంది ప్రభు. ఇదిగో మమ్మల్ని మేము ఉపేక్షించుకొని నిన్ను వెంబడించాలని మేము ఆశపడుతున్నాం తండ్రి. ఈ పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపండి ప్రభు. సాతాను ఎంతగానో అడ్డుకుంటున్నాడు ప్రభు. అని శిలువ మార్గంలో నడవకుండాట్లు శిలువకు శత్రులుగా ఉండటానికి ఎన్నో విధాలుగా సాతాను పనిచేస్తున్నాడు. కానీ ఈరోజు నాయన నీ మార్గంలో శిలువ మార్గంలో నీ శిలువనెత్తుకొని నేను వెంబడించాలని మేము ఆశపడుతున్నాం. ఇంకా నాయన ఎవరైనా కూడా నాయన నీ శిలువ మార్గంలో నడవకుండా నాయన ఉన్నారు, ఆ బిడ్డల్ని మీరు దర్శించండి ప్రభు. అయ్యా, వారికి మారు మనసుని దయచేయండి. నీ తట్టు తిరగడానికి సహాయం చేయండి. వారి జీవితాలను సమర్పించుకొని నీ శిలువ మార్గంలో నడవడానికి నాకు మాకు సహాయం చేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.